అట్లా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ పిరమిడ్ ఒకటి కనెక్ట్ అయ్యిందనమాట. ఏంటిది అయ్యా అంటే 108 పిరమిడ్ పీఠం దాని పేరు పెట్టింది. ఓకే ఓకే. ఈ పీఠం ఏంటిది అని అంటే నాకు అసలు ఏమీ తెలియదు దాని గురించి, కంప్లీట్గా ఏమీ తెలియదు. బట్ ఏంటంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కాపర్ పిరమిడ్స్ తోటి 2 ఇంచెస్ సైజు, 2 ఇంచెస్ కాపర్ పిరమిడ్స్ 108 ఫిట్ చేయాలి. 108 ఫిట్ చేయాలి. అది ఎట్లా, మనం ఇప్పుడు కొన్ని సొసైటీస్లో గురువులు కూర్చొని చెప్తుంటారు చూడు పీఠాలు, కొంచెం హైట్లో ఉండి పీఠం లాగా వచ్చేస్తుంది వాళ్ళ కోసం, సింహాసనం లాగా చెప్తారనమాట. సో అట్లాంటి డిజైన్ నాకు విజువలైజ్ అవుతూ ఉంది లోపల. ఓకే ఓకే. ఇది ఎట్లా అని చెప్పేసి అని అనిపించింది. సో అవంతరే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు 108 పిరమిడ్ దానిలో సెట్ కావాలి అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఇక కళ్ళు మూసుకొని కూర్చున్నా. కళ్ళు మూసుకొని కూర్చుంటే బేస్లో వచ్చేసి 100 రావాలి, 100 రావాలి. బ్యాక్ సైడ్ చక్రాస్కి సంబంధించి 6 చక్రాస్కి 6 పిరమిడ్స్ ప్లస్ పైన సహస్రార పిరమిడ్. మన సహస్రార ఈ చక్రం ఉంటుంది కాబట్టి ఈ ఈ ప్లేస్లో సహస్రారానికి సంబంధించి ఒక పిరమిడ్ రావాలి. దీనికి ఎట్లా అప్పటికి అన్నప్పుడు కూర్చున్నప్పుడు, ఇప్పుడు బేస్లో పెట్టినప్పుడు 100 పిరమిడ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి. ఈ క్రాస్ వచ్చేసి మనం బాసాబట్లు వేసుకొని కూర్చుంటే క్రాస్ వచ్చేస్తుంది, ఈ క్రాస్లో వేస్ట్ అవుతాయి. సో మొత్తం క్యాల్కులేషన్ చేసుకుంటే 100 అనేది మనం కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట 100 పిరమిడ్స్. ఇది అయిపోయిన తర్వాత 6 చక్రాస్ బ్యాక్ సైడ్ 6 చక్రాస్కి 6 పిరమిడ్స్ అది వచ్చేసినాయి. ఇక పైన సహస్రార, యాక్చువల్గా ఈ సహస్రార సెట్ చేయడానికి ఎట్లా అనుకుంటున్న మూమెంట్లో వచ్చినటువంటి మెసేజ్ ఏంటిది అంటే, సాయిబాబా టెంపుల్లో సాయిబాబా కూర్చున్న సింహాసనం పైన గొడుగు షేప్లో వస్తుంది కదా, ఆ షేప్లో కనిపించింది అనమాట. ఓహో అంటే ఇది సరిపోతుంది అక్కడ అని చెప్పేసి అది ఏం చేశాను, పైన ఉల్టా పిరమిడ్ ఒకటి సీదా పిరమిడ్ ఒకటి రెండు కలిపేసేసి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఆ పిరమిడ్ అనేది ఎట్లా అంటే శివుడి శివలింగం పైన కలశం తోటి వాటర్ పడతాం, సేమ్ అదే విధంగా డైమండ్ షేప్ అది కనిపించింది అనమాట. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని అయిపోయినాయి, కింద 100 బ్యాక్ సైడ్ 6 పైన 2 108 ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఓహో ఇది నాకు వచ్చింది కరెక్ట్ అని చెప్పేసి అది 2011లో తయారు చేసి సింహాచలం ధ్యానమహాచక్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. బిఫోర్ దట్ నేను స్టార్ట్ చేసింది ఎప్పుడయ్యా అంటే, మనకి ఎన్టీఆర్ గార్డెన్స్లో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్కి ఈ కాపర్ పిరమిడ్స్ తోటి నేను రావడం జరిగింది, ఏది ఈ పిరమిడ్స్ తయారు చేసి అందించడంలో. నెక్స్ట్ మన అమరావతి ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు అక్కడ ఏర్పాటు చేశాను. థర్డ్ ఈ 2011 సింహాచలం ప్రోగ్రాంలో ఏర్పాటు చేయడం స్టాల్ తీసుకోవడం జరిగింది. ఇట్లా కంటిన్యూషన్గా ప్రోగ్రామ్స్లో ప్రతి ప్రోగ్రాంలో మన స్టాల్ తీసుకోవటం ఈ సర్వీస్ అందించడం జరుగుతూ వచ్చిందనమాట. సో మీకు ఈ 108 పిరమిడ్ చేసేటప్పుడు, ఐ మీన్ తయారు చేసేటప్పుడు ఫిజికల్గా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నాకు అసలు ఇది ఇంత సైజు చేయాలి అనేది తెలియదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే మనిషి 4 అడుగుల మనిషి నుంచి 6 అడుగుల మనిషి కూర్చుంటే ఎట్లాంటి మెజర్మెంట్ అవసరమవుతుంది, బేసికల్గా ఇది తక్కువగా ఉంటే చిన్నదైపోయినట్టు ఉంటుంది, మరీ పెద్దదైపోతే మనం తీసుకుని వెళ్ళాలన్నా కానీ సెట్ చేయాలన్నా కానీ కష్టమవుతుంది. సో ఇది 6 అడుగుల మనిషి మినిమం, ఈ 4 ఫీట్ నుంచి 6 ఫీట్ మధ్యలోనే ఉంటారు ఎవరున్నా కానీ, ఈ ఉజ్జాయింపుగా ఈ మధ్యలో ఉంటే సరిపోతుందిలే అని చెప్పేసి ఆ మెజర్మెంట్ అనేది మెడిటేషన్లో తెలిసింది. ఓకే. తర్వాత కింద బేస్లో 2 ఇంచెస్ పిరమిడ్స్ సెట్ చేయాలి అని అంటే తెలియలే మొదట. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు డ్రాయింగ్ షీట్ కానీ వచ్చింది. డ్రాయింగ్ షీట్ మీద 2 ఇంచెస్ పిరమిడ్స్ అనేవి వరుసగా పేర్చుకుంటూ వెళ్ళిపోతే ఎంత సైజు వస్తుందో ఆ సైజు ప్రకారం దానిలోనూ అక్కడ కానిచ్చింది. ఓహో ఇది ఇంతే కదా అని చెప్పేసి అప్పటికప్పుడు డ్రాయింగ్ షీట్ తీసుకొచ్చి మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని సైజ్ ప్రకారం నేను సెట్ చేసుకుంటే కరెక్ట్గా నాకు విజన్లో ఏదైతే అనిపించిందో అదే వచ్చిందనమాట సైజ్ కూడా. ఓకే ఓకే. ఈ బ్యాక్ సైడ్ అర్థమైపోయింది. ఓకే. ఇట్లా ప్రతి పాయింట్లో ఆ పీఠం తయారు చేసేటప్పుడు మెసేజ్ లాగా అనిపించడం తయారు చేయడం జరిగింది. ఈ పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అని అంటే, చాలామంది రకాలు చాలా రకాలుగా తయారు చేస్తూ ఉన్నారు పిరమిడ్స్ అనేవి, ఇన్నోవేటివ్గా వస్తున్నాయి. బట్ నాకు ఆ టైంలో వచ్చినటువంటి పిరమిడ్ అనేది మనిషి మొత్తం కంప్లీట్గా క్లెన్సింగ్ అయిపోవాలా, హీలింగ్ అయిపోవాలా,
ఏదో ఒక పార్ట్కి అవ్వటానికి కాదు, రెండు పార్ట్లకి అవ్వటానికి కాదు, మెయిన్ ఏదైతే ఉన్నదో దాని వరకు క్లీనింగ్ అవ్వాలన్నమాట. ఓకే, దానిలో భాగంగానే నేను అనుకున్న మూమెంట్లో ఈ డిజైన్ అనేది నాకు అందటం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అని అంటే, మూడు పార్ట్లుగా బాడీని మూడు పార్ట్లుగా తీసుకుంటే సహస్రార వర్క్ అంటే ఈ బ్రెయిన్ వర్క్ ఏదైతే మనము పైన ఏర్పాటు చేయటం పిరమిడ్ అయితే ఉన్నదో, ఈ పిరమిడ్ ద్వారా ఈ ఇంతవరకు మొత్తం క్లీనింగ్ జరగటం ఫస్ట్. సెకండ్, మన చక్రాస్ ఉన్నాయి, సిక్స్ చక్రాస్కి సిక్స్ ఇన్నర్లో మళ్ళీ చక్ర రిలేటెడ్ క్రిస్టల్ ఉంటుంది. ఓకే ఓకే, నైస్. ప్రతి చక్రకు ఒక రిలేటెడ్ క్రిస్టల్ ఉండింది. ఓకే, ఆ చక్ర రిలేటెడ్ క్రిస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే ఓకే, పిరమిడే పెట్టడం కాకుండా పిరమిడ్తో పాటు క్రిస్టల్ని కూడా, ఆ చక్ర రిలేటెడ్ క్రిస్టల్ని కూడా ఇచ్చేయడం జరిగింది. ఓకే, అది ఏర్పాటు చేసాం. ఈ క్రిస్టల్ రిలేటెడ్ మెసేజ్, ఏ చక్రాకి ఏ క్రిస్టల్ అనేది కూడా మెడిటేషన్ లో, మెడిటేషన్ లో ఆ పాయింట్ కూడా మనకు చెప్పారన్నమాట. మూలాధారానికి ఇది, స్వాధిష్టానానికి అది, వరుసగా ఇవి వచ్చిన దాని ప్రకారం ఆల్రెడీ బయట ఉన్నది నాలెడ్జ్ అనేది, బట్ అది ఏర్పాటు చేయమని చెప్పిన విషయం అనేది మెసేజ్ లో వచ్చింది. అది అయిపోయిన తర్వాత జస్ట్ ఇక అక్కడి నుంచి నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు ఉంది, మరి ఇది కూడా క్లీనింగ్ అవ్వాలిగా. మరి ఈ ఈ పార్ట్ బ్రెయిన్, సెకండ్ పార్ట్ చక్రాస్థి, థర్డ్ పార్ట్ లెగ్స్. మనం కూర్చొని ఉన్నప్పుడు మొత్తం టోటల్ బాడీ మొత్తం క్లీనింగ్ అవ్వాలి అనే దానికి వచ్చినటువంటి మెసేజ్ 108 పిరమిడ్ల పీఠం అనేది.